గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మాల్టా. సో ఇవాళైతే ఎప్పుడే స్టార్ట్ చేసాము. ఈరోజు ఏ ప్లేస్కి వెళ్తున్నా అంటే ఒక చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నాను. అది ఏ ప్లేస్ అంటే, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసేటోళ్ళు అయితే మీకు ఆ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ షూట్ చేశారనమాట. ఆ ఒక పార్ట్ ఫస్ట్ సీజన్లో వస్తుంది ఆ లొకేషన్, అది అక్కడ షూట్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను అది ఇంతకు ఏ ఎపిసోడ్ షూట్ చేశారు, ఆ సీన్స్ ఎవరి మధ్య ఉంటుంది అనేది. అండ్ మీరు ఒకవేళ చూడంగానే మీకు గుర్తుపడితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ సీన్ ఐ మీన్ ఆ లొకేషన్ మీకు గుర్తొచ్చిందా లేదా అని. సో ఫస్ట్ ఎప్పుడైతే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా ఒక ప్లేస్కి, తనని కలిసి అక్కడి నుంచి మళ్ళీ మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ లొకేషన్కి వెళ్దాం మనం అయితే. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో మీకు ఏం చేయాలో తెలుసుగా, ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ దేర్. అసలు ఈ లొకేషన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది ఈ వీధులు కానీ ఈ ఏరియాస్ కానీ చూస్తుంటే? నాకైతే ఏ దుబాయో లైక్ ఏ యుఏఈ అటు సైడ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం డ్రై డ్రైగా ఉంది, చాలా ఎడారి ప్రాంతం లాగా అనిపిస్తుంది నాకు ఈ మాల్టా కంట్రీ చూస్తేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే నాకు పర్సనలీ నాకు ఈ కంట్రీ అంత నచ్చదు. ఎందుకంటే చాలా వేడి ఉంటుంది అండ్ చాలా డ్రై డ్రై ఉంటుంది. ఎక్కడ మనకు ఒక చెట్టు అనేది కనపడుతుంది అనమాట, గ్రీనరీ అనేది ఉండదు. చూ అప్పటి నుంచి చూస్తాను నా వెనకాల ఎక్కడ ఒక చెట్టు కానీ కనిపిస్తుందా, అట్లీస్ట్ మొక్కలు టెర్రస్ పైన లేకపోతే బాల్కనీలో కానీ అలా ఎక్కడైనా మీకు మొక్కలు కనిపిస్తున్నాయా, ఎక్కడ కనపడదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ. చాలా అస్సలు నచ్చదు నాకైతే ఈ కంట్రీ అయితే. చూడండి అసలు ఎలా ఉందో, అది మొత్తం డ్రై డ్రై ఉంటుంది, డ్రై స్టేట్ లాగా ఉంటుంది. చూడండి ఏదో డెసర్టెడ్ కంట్రీ లాగా అనిపిస్తుంది. మాల్టా మొత్తం ఇలాగే ఉంటుంది, ఒక ఇదే ఇయర్నే కాదు మాల్టాలో 80% ఇలాగే ఉంటుంది. చూడండి అసలు ఎంత డెసర్టెడ్ ఉందో, ఎంత డ్రైగా ఉందో చూడండి స్టేట్. అది డ్రై అంటే ఆర్కిటెక్చర్ కానీ మొత్తం ఏదో డెసర్టెడ్ ఏరియా లాగా అర్థమవుతుంది. మీకు చెప్పేది నేను నా ఫీలింగ్ అర్థమవుతుంది ఎలా ఉన్నాయా, ఎలా మీకు కన్వే అవుతుందో లేదో నాకు తెలియదు కానీ మీకే చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందా అనేది. ఎండ మాత్రం ఘోరంగా ఉంది, వేడి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది, ఇవత్తంగా ఉంది. నేనైతే తడిచిపోతున్నా అట్లయితే, నాది బట్టలు తడిచిపోతుంది కదా అసలు, ఎందుకు తడిచిపోతున్నా చూడండి. అప్పటికే సగం మొత్తం తడిచిపోయా. ఫైనల్గా చెట్లు కనబడ్డాయి నాకు. ఈ చెట్లు చూస్తుంటే ఏదో పోయిన ఊపిరి తిరిగి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ మాల్టా కంట్రీలో. అది ఒక్కచోటే ఉన్నాయండి, మళ్ళీ ముందు లేదు చూడండి, ఇంకెక్కర్లేదు, మళ్ళీ నార్మల్ బిల్డింగ్, ఈ బిల్డింగ్లే పాత బిల్డింగ్లే. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చాను. ఇది వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్ అనమాట, కింద ఫ్లోర్లో వాళ్ళ ఆఫీస్ ఉందంట. ఈమె నా ఫ్రెండ్, సో తన రూమ్కి వచ్చింది ఈమె వాళ్ళ చెల్లెలు అనమాట. వీళ్ళిద్దరూ చిత్తూరు వాళ్ళు, మా వాళ్ళే. ఫ్రీగా ఫ్యాపిచర్ ఇప్పిస్తా అంటే వచ్చినాం కానీ మా దగ్గర పైసలు దొబ్బేసింది. మధ్యాహ్నం వచ్చినా కదా 8 వెళ్దామని చెప్పి ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ దానికి, వీళ్ళు కలిసేసిపోదాం అనుకున్నా. వీళ్ళు కలిసినా వీళ్ళని, ఈ మేడం గారిని కలిసిన, ఈ వర్క్ అయ్యేంతవరకు నన్ను అక్కడే కూర్చోబెట్టింది స్టార్ బక్స్లో. ఇంతసేపు కూర్చోబెట్టింది, ఒక కాఫీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఇంతసేపు కూర్చోబెట్టింది. మళ్ళీ వీళ్ళకి ఫోటోల మీద ఫోటోలు తీయాలంటే ఇప్పుడు నేను పాపం, మీకు వ్లాగ్స్ ఏదైనా రాకపోతే నా తప్పు కాదు, వీళ్ళు తప్పే. వీళ్ళని వేసుకోండి ఇన్స్టా అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడీలు పెడతా, వేసుకోండి వీళ్ళని. మొత్తం విలువల్లే. హాయ్ ఫ్రెండ్స్, మాల్టాలో బస్సులు ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఎవరో దొంగ కోళ్ళు పట్టే అబ్బాయిలా ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ తను ఎప్పుడు మొబైల్స్లోనే ఉంటుంది అన్నమాట, అక్కడ అందరు మన ఫ్రెండ్స్. సో యూరోప్లో మోస్ట్లీ బస్ హార్న్స్ కానీ ఇంకా ఇవేం హార్న్స్ అసలు కొట్టద్దు, బట్ ఇక్కడ ఏంటంటే మాల్టా ఒక్కటే అన్నమాట, హార్న్ కొడుతూనే ఉంటారు, ఎవరు పట్టించుకోరన్నమాట. సో ఎలా మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాను,
క్షమించండి ఇఫ్ దర్ ఈస్ ఎనీ మిస్టేక్స్. చూస్తున్నారుగా మాల్టా రోడ్స్ అంతా ఎలా ఉన్నాయో, లైక్ పాత కాలపు, ఇంకెలా చెప్పాలో తెలియట్లేదండి. సో చాలు, బాయ్. ఇదే ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ లొకేషన్ అయితే. దీని పేరు వచ్చి ఎమ్దీనా అనమాట. ఈ లొకేషన్ పేరు వచ్చి ఎమ్దీనా, ఎమ్దీనా ఫోర్ట్ ఇది. ఇక్కడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ అనేది చేశారనమాట. ఏ ఎపిసోడ్ చేశారని మళ్ళీ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ గ్లాస్ ఫ్యాక్టరీ అనమాట. లైక్ ఇక్కడ గ్లాస్తో ఐటమ్స్ తయారు చేసి ఇక్కడ స్టోర్లో పెట్టి అమ్ముతుంటారు. ఇది ఫేమస్ అనమాట, ఈ ఎమ్దీనాకి చాలా ఫేమస్ ఇది. సో చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో గ్లాస్తో, మొత్తం గ్లాస్ ఐటమ్సే. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది, బట్ కొనడానికే చాలా భయంగా ఉంది. సో చూసారుగా మనం ఎక్కడున్నాము. మనం ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూట్ చేసిన లొకేషన్లో ఉన్నాము. ఇది సీజన్ 1లో ఉన్న ఎపిసోడ్స్ షూట్ చేస్తారనమాట. ఏం ఎపిసోడ్స్ అంటే, ఇది కింగ్స్ ల్యాండింగ్, స్టార్క్ కింగ్స్ ల్యాండింగ్ వస్తారు కదా, ఆ లొకేషన్స్ ఆ ఎపిసోడ్స్ అన్ని ఇక్కడ షూట్ చేశారు. ఇది ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగుందో. రియల్ గా చూస్తుంటే చాలా చాలా బాగుంది. సగం మాల్టా మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే.